స్వాగతం. షామీర్పేట మండలం పోతాయిపల్లిలో వ్యాపారి నివాసంలో చోరీకి పాల్పడేందుకు కర్ణాటక నుంచి వచ్చిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల కత్తులు, 3 ద్విచక్ర వాహనాలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. ధనవంతులు, వ్యాపారస్తులు, సినీ పరిశ్రమకు చెందిన వారిని ఈ ముఠ టార్గెట్ చేస్తుందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో 4 కోసం గాలిస్తున్నట్లు షామీర్పేట సీఏ శ్రీనాథ్ వెల్లడించారు. ఇక్కడ ఉన్నటువంటి సంపన్న కుటుంబాలలో ఇళ్ల దగ్గర రక్షణ తోయించి సరైన టైంలో ఈ దోపిడీని ప్లాన్ చేస్తున్నట్టుగా వాళ్ళు డిస్క్లోజ్ చేయడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి కేసు రిజిస్టర్ చేసి వారి దగ్గర నుంచి 2 నైఫ్స్, 5 సెల్ఫోన్లు, 3 మోటార్ సైకిళ్ళు, 1 థార్ మహేంద్ర జీబు, 1 ఆటోను స్వాధీనపరుచుకొని వారి నేరాన్ని అంగీకరించిన తర్వాత తదుపరి చర్యల కోసం గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తెలుస్తుంది, అది పూర్తిగా విచారణ చేయాలి. ఇప్పటికున్న సమాచారం ప్రకారం 3 లక్షల రూపాయలు A1 నుండి A2కి ట్రాన్స్ఫర్ చేసి ఒక సుపారీ అంటే అద్దెకు గ్యాంగ్ను నియమించమని చెప్పి తెలిపినట్లు మా విచారణలో తేలింది. మొత్తం 8 మంది ఉన్నారు ఇప్పటికైతే, దాంట్లో 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన 4 హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు. ఎవరైతే ఇప్పుడు పరారీలో ఉన్నారో వాళ్ళు కర్ణాటక అండ్ కేరళకు సంబంధించిన వాళ్ళు. నిన్న ఉదయం షామీర్పేట పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తుండగా 4 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతాయిపల్లి గ్రామంలో సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే వారు దోపిడీకి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు, ఆ దానిలో భాగంగానే రక్కీ నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి సంపన్న కుటుంబాలలో ఇళ్ల దగ్గర రక్కీ నిర్వహించి సరైన టైంలో ఈ దోపిడీని ప్లాన్ చేస్తున్నట్టుగా వాళ్ళు డిస్క్లోజ్ చేయడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి కేసు రిజిస్టర్ చేసి వారి దగ్గర నుంచి 2 నైఫ్స్, 5 సెల్ఫోన్లు, 3 మోటార్ సైకిళ్ళు, 1 థార్ మహేంద్ర జీబు, 1 ఆటోను స్వాధీనపరుచుకొని వారి నేరాన్ని అంగీకరించిన తర్వాత తదుపరి చర్యల కోసం గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తెలుస్తుంది, అది పూర్తిగా విచారణ చేయాలి. ఇప్పటికున్న సమాచారం ప్రకారం 3 లక్షల రూపాయలు A1 నుండి A2కి ట్రాన్స్ఫర్ చేసి ఒక సుపారీ అంటే అద్దెకు గ్యాంగ్ను నియమించమని చెప్పి తెలిపినట్లు మా విచారణలో తేలింది. మొత్తం 8 మంది ఉన్నారు ఇప్పటికైతే, దాంట్లో 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన 4 హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు. ఎవరైతే ఇప్పుడు పరారీలో ఉన్నారో వాళ్ళు కర్ణాటక అండ్ కేరళకు సంబంధించిన వాళ్ళు.